హాయ్ నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. మనం ఏ చాప్టర్కైనా సరే కాన్సెప్ట్ అనేది మనకి చాలా కీలకము. ఆ కాన్సెప్ట్ ఆధారంగా నేర్చుకున్నట్టయితే కనుక ఏ రకమైన లెక్కలైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మనం లెక్కలు చెప్పుకోవడం జరుగుతుంది. ఆ రకంగానే చాలా సింపుల్ వేలో లెక్కని అత్యంత సునాయాసంగా ఎలాంటి లెక్క ఇచ్చినా సరే ఈజీగా మాట్లాడుకోవడం జరుగుతుంది. వాటికి ప్రధానంగా మనం ప్రీవియస్ పేపర్లో ఉండే లెక్కల్ని ఆధారంగా చేసుకొని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఏ చాప్టర్ చెప్పాము, ఎక్కడి నుంచి చెప్తున్నాము అనే దాని మీద కాకుండా కాన్సెప్ట్ ఆధారంగా ఈజీగా మాస్టర్ ఎలా మాట్లాడుతున్నారు, ఆ కాన్సెప్ట్ ఆ పాయింట్ పట్టుకోవడానికి నువ్వు ట్రై చేస్తే నీ దగ్గర ఏ రకమైన పుస్తకాలు ఉన్నా లేదా ఏ రకమైన లెక్కలు ఉన్నా సరే చాలా ఈజీగా నువ్వు కూడా చేయొచ్చు. ఓకే, కాబట్టి లెక్కలు చేద్దాం, జాగ్రత్తగా వచ్చేయండి. ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ అయింది చూడండి ఒకసారి. పి లెండ్స్ 15,000 టు క్యూ ఫర్ ఏ ఎస్ఐ. ఎస్ఐ మీన్స్ సింపుల్ ఇంట్రెస్ట్. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% పెర్ యానం అండ్ క్యూ లెండ్స్ ద సేమ్ అమౌంట్ టు ఆర్ ఫర్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ 11% పెర్ యానం. దెన్ ద గెయిన్ ఆఫ్ క్యూ ఇన్ 3 ఇయర్స్ ఇన్ రూపీస్ ఈస్. 15,000 రూపాయలను సంవత్సరానికి అంటే సాలోకు 8% సామాన్య వడ్డీ రేటు చొప్పున క్యూ అనేవాడికి పి అప్పుగా ఇచ్చాడు. అదే సొమ్మును సాలోకి 11% సామాన్య వడ్డీ రేటు చొప్పున ఆర్కి క్యూ అప్పుగా ఇచ్చాడు. అప్పుడు 3 సంవత్సరాల్లో క్యూ అనేవాడికి వచ్చిన లాభము రూపాయల్లో. ఇది ఎప్పుడు ఇచ్చాడు మనకి? టిఎస్ఎస్ఐ మెయిన్స్ 2019లో ప్రశ్న. టిఎస్ఎస్ఐ 2019లో మనకి మెయిన్స్లో అడిగినటువంటి ప్రశ్న. ఓకే, అంటే జాగ్రత్తగా గమనించండి ఒకసారి. పి అనేవాడు క్యూ అనేవాడికి అప్పుగా ఇచ్చాడు, పి అనేవాడు క్యూ అనేవాడికి అప్పుగా ఇచ్చాడు, క్యూ అనేవాడేమో ఆర్ అనేవాడికి అప్పుగా ఇచ్చాడు. పి అనేవాడు క్యూ అనేవాడికి ఎంత అప్పుగా ఇచ్చాడు అంటే కనుక 15,000 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అప్పుగా ఇచ్చింది 15,000 రూపాయలే. కాకపోతే పి అనేవాడు క్యూ అనేవాడికి 8% వడ్డీ రేటు చొప్పున ఇచ్చాడు. అంటే 108 రూపాయల చొప్పున సంవత్సరానికి అది 8% వడ్డీ రేటు చొప్పున అప్పుగా ఇచ్చాడు. క్యూ అనేవాడు ఏం చేశాడంటే వీడి దగ్గర తెచ్చుకున్నటువంటి డబ్బుల్ని వీడికి అప్పుగా ఇచ్చాడు. ఎంత అంటే కనుక 11% సామాన్య వడ్డీ రేటు చొప్పున. అంటే ఆర్ అనేవాడు క్యూ అనేవాడిని అప్పుగా అడిగాడు, నాకు 15,000 కావాలని అడిగాడు. వాడి దగ్గర డబ్బులు లేవు. క్యూ అనేవాడి దగ్గర డబ్బులు లేక వాడు ఏం చేశాడు? పి అనేవాడి దగ్గరికి వెళ్ళి అప్పుగా తెచ్చాడు. ఎంత? అదే 15,000 ఇచ్చాడు. అయితే వీడికి 11% వడ్డీకి అప్పిస్తే వీడేమో వీడి దగ్గర నుంచి 8% వడ్డీకి అప్పు తెచ్చుకున్నాడు. కొన్ని సరదాగా డబ్బుల రూపంలో మాట్లాడితే సంవత్సరానికి వీడు 8 రూపాయల వడ్డీకి తెచ్చితే వీడేమో 11 రూపాయల వడ్డీకి అప్పిచ్చాడు. క్యూ అనేవాడు 8 రూపాయల వడ్డీకి తెచ్చుకున్నాడు సంవత్సరానికి. సంవత్సరానికి 108 రూపాయల చొప్పున వడ్డీకి తెచ్చుకున్నాడు. కానీ ఆర్ అనేవాడికి ఏం చేశాడు? వాడు 11 రూపాయల వడ్డీకి ఇచ్చాడు. అంటే నీకేమర్థమైంది? 8 రూపాయల వడ్డీకి తెచ్చుకొని 11 రూపాయల వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. అంటే నీకేమర్థమైంది? వాడికి 3 రూపాయల వడ్డీ మిగులుతుంది అని అర్థం. అంటే 3% వడ్డీ మిగులుతుంది, 3% వడ్డీ మిగులుతుంది. ఎప్పుడు వడ్డీ రేటు అని చెప్పినా సరే సంవత్సరానికి అని క్లాసులో మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడు వడ్డీ రేటు అని చెప్పినా సంవత్సరానికి, 1 సంవత్సరానికి 3% చొప్పున మిగులుతుంది. అలా ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలే. కాబట్టి 3 సంవత్సరాలకి సంవత్సరానికి 3% చొప్పున 3 సంవత్సరాలకి ఎంత మిగులుతుంది? 9% సామాన్య వడ్డీ మిగులుతుంది, లేదా 9 రూపాయలు మిగులుతుంది సంవత్సరానికి 3 రూపాయల చొప్పున. అలా మనకి 3 సంవత్సరాలకి ఎంత మిగులుతుంది అంటే 3 x 9 = 9 రూపాయలు మిగులుతుంది అని చెప్పొచ్చు. అదే క్యూ అనేవాడికి వచ్చే లాభము అని చెప్తున్నాం క్లియర్గా. పి అనేవాడు 8 రూపాయల వడ్డీకి తెచ్చుకున్నాడు, క్యూ అనేవాడు ఆర్ అనేవాడికి 11 రూపాయల వడ్డీకి ఇచ్చాడు. అంటే 3 రూపాయల వడ్డీ మిగులుతుంది. అక్కడ మనకి వడ్డీ రేటు అనేది ఎప్పుడూ కూడా 1 సంవత్సరానికి అని అర్థం. ఎప్పుడూ 1 సంవత్సరానికే. అందుకని 1 సంవత్సరానికి 3 రూపాయలు మిగిలితే క్యూ అనేవాడికి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల పాటు. అందుకని 3 సంవత్సరాల పాటు అంటే 3 x 9 = 9 వడ్డీ మిగిలింది అని అర్థం, లేదా లాభము అని అర్థం. అందుకని వాడిచ్చిన అమౌంట్ 15,000 అసలు. కాబట్టి అసలు అంటే కనుక ఎప్పుడూ 100%. అసలు అంటే కనుక ఎప్పుడు 100% కాబట్టి 100% 15,000 అయితే
వంద శాతము 15,000 అయితే వాడికి మిగిలింది లేదా లాభం ఎంత అంటే 9%. లాభము ఎంత అంటే కనుక 9% అని చెప్పచ్చు. లాభము ఎంత అంటే 9%. కామన్ గుండె జీరోస్ తీసేయండి. కామన్ గుండె జీరోస్ తీసేస్తే ఒక 15 15 కాబట్టి 9 15 ఎంత? ఒక 15 15 ఎక్స్ట్రా జీరో కాబట్టి 9 15 ఎంత అంటే 135 ఎక్స్ట్రా జీరో అని చెప్పచ్చు. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే కనుక 1350 వాడికి లాభము. 3 సంవత్సరాల్లో 1350 లాభం వచ్చింది. ఇక్కడ మనకి క్యూ లాభం అని అడిగాడు. క్యూ లాభం అనగానే క్యూ అనేవాడు 8 రూపాయల వడ్డీకి తెచ్చుకున్నాడు. అదే క్యూ అనేవాడు ఆర్ అనేవాడికి 11 రూపాయల వడ్డీకి ఇచ్చాడు. అంటే వాడికి 3% లేదా 3 రూపాయల వడ్డీ మిగులుతుంది అని అర్థం. 3 రూపాయల వడ్డీ అంటే ఎన్ని సంవత్సరాలది? 3 సంవత్సరాలు కాబట్టి 3 3 9% వడ్డీ మిగులుతుంది అని అర్థం. కాబట్టి మిగిలింది లేదా లాభం అంటే కనుక 9%. అయితే అసలు అంటే కనుక 100% కాబట్టి 100% 15,000 అయితే వాడికి మిగిలింది లేదా లాభము అంటే కనుక 9% ఎంత అని ఒక 15 15 కాబట్టి 9 15 ఎంత అంటే 135 ఎక్స్ట్రా జీరో. జస్ట్ చిన్న కంపారిజన్ వాడుకొని చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్. ఏ పర్సన్ బారోడే సమ్ ఆఫ్ మనీ విత్ సింపుల్ ఇంట్రెస్ట్ యాజ్ గివెన్ బిలో. 6% పెర్ యానం ఫర్ ది ఫస్ట్ 3 ఇయర్స్, 8% పెర్ యానం ఫర్ ది నెక్స్ట్ 5 ఇయర్స్, 12% పెర్ యానం ఫర్ ది నెక్స్ట్ 4 ఇయర్స్. ఇఫ్ ద పేడ్ ఏ టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4,240, ద మనీ హీ బారోడ్ ఈస్. కొంత సొమ్మును ఒక వ్యక్తి క్రింది విధంగా సాధారణ వడ్డీకి తీసుకున్నాడు. మొదటి 3 సంవత్సరాలకు 6% వడ్డీ రేటు చొప్పున, 3 సంవత్సరాలకు 6% వడ్డీ రేటు చొప్పున. తర్వాత 5 సంవత్సరాలకు 8% వడ్డీ రేటు చొప్పున. తర్వాత 4 సంవత్సరాలకు 12% వడ్డీ రేటు చొప్పున. మొత్తం మీద అతను చెల్లించిన వడ్డీ ఇది అంతా కూడా వడ్డీని 4,240 అయితే అతను తీసుకున్న అప్పు ఎంత? అప్పు ఎంత అంటే అసలు ఎంత అని అడుగుతున్నాం. ఇంత ముందు లెక్కలో కూడా చెప్పాను, అసలు ఎంత అంటే కనుక 100% ఎంత అని అర్థం. అసలు ఎంత, అప్పు ఎంత అంటే కనుక 100% ఎంత, ఇది వాడి ప్రశ్న. కాబట్టి క్లియర్గా ఇది ఎప్పుడు ప్రశ్న అంటే టీఎస్ఎస్ఐ మీన్స్ 2016లో ప్రశ్న, 2016 టీఎస్ తెలంగాణ ఎస్ఐ మెయిన్స్కి సంబంధించినటువంటి ప్రశ్న అది. ఓకే, కాబట్టి క్లియర్గా వాడు అప్పు ఎంత అడిగాడు కాబట్టి 100% ఎంత, ఇది వాడి ప్రశ్న. 100% ఎంత అది, దానికి సంబంధించి వాడు ఏమి ఇచ్చాడు? వడ్డీ ఇచ్చాడు. డబ్బుల రూపంలో మనకు వడ్డీ ఇచ్చాడు, 4,240 వడ్డీ ఇచ్చాడు. డబ్బుల రూపంలో వడ్డీ ఇచ్చాడు, దానికి పర్సంటేజ్ రూపంలో వడ్డీ మనం చెప్పుకోవచ్చు. ఎందుకని 6% వడ్డీ రేటుకి అని చెప్పాడు. ఎప్పుడు పర్సంటేజ్ చెప్పినా సంవత్సరానికే. కాబట్టి 1 సంవత్సరానికి 6% చొప్పున, 3 సంవత్సరాలకి అంటే 3 ఆర్లు ఎంత? 18%. అంటే ఇది 3 సంవత్సరాలకి వచ్చిన వడ్డీ రేటు 18%. అలాగే నెక్స్ట్ 5 ఇయర్స్ కంటే సంవత్సరానికి 8% చొప్పున, తర్వాత 5 సంవత్సరాలకి అని చెప్పాడు కాబట్టి 5 8 40% వడ్డీ అవుతుంది. తర్వాత 5 సంవత్సరాలకి వడ్డీ అది. అలాగే తర్వాత 4 సంవత్సరాలకని చెప్పాడు. సంవత్సరానికి 12% చొప్పున 4 సంవత్సరాలకంటే 4 12 48% అవుతుంది. అంటే టోటల్గా మనకి ఇది ఒక 3 సంవత్సరాలు, ఇది ఒక 5 సంవత్సరాలు, ఇది ఒక 4 సంవత్సరాలు, టోటల్గా మనకి 12 సంవత్సరాలు అయింది. అలా 12 సంవత్సరాలకి సంబంధించినటువంటి వడ్డీ ఎంత అన్నాం అనుకోండి, 40 48 88 88 దీంట్లో 12 అంటే కనుక 100 100+6 106% అవుతుంది. 106% అవుతుంది. 106% అంటే దీని ప్రకారం 3 సంవత్సరాలకి వడ్డీ 18%, 5 సంవత్సరాలకి వడ్డీ 5 8 40%, 4 సంవత్సరాలకి వడ్డీ 4 12 48%. టోటల్గా వడ్డీ ఎంత అంటే 106% వడ్డీ వచ్చింది పర్సంటేజ్ రూపంలో. ఈ రకంగా మనం పర్సంటేజ్ రూపంలో 106% అయితే డబ్బుల రూపంలో ఎంత? 4,240. కాబట్టి క్లియర్గా వాడు వడ్డీ అని ఇచ్చాడు కాబట్టి వడ్డీ 106% అని మనకు వస్తే ఆ ప్లేస్లో వాడేమి ఇచ్చాడంటే 4,240. అయితే అసలు ఎంత అని చెప్పాడు కాబట్టి 100% ఎంత అని, అసలు ఎంత అంటే కనుక 100% ఎంత అని
క్లియర్గా దాన్ని బట్టి మనం మాట్లాడేసుకోవచ్చు అనమాట. ఓకే, జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఇప్పుడు 106% 4240 అయితే పక్కన 0 ఉంది, పక్కన పెట్టుకున్నది. ఎందుకంటే 6ని 4తో గుణించినట్టయితే 24 ఎండింగ్ 4 వస్తాయి. 6ని 4తో గుణిస్తే ఎండింగ్ మనకి 4 వస్తుంది. అందుకని 6 4 24 ఇంకా 2 ఉంది. అలాగే 4 10 ఎంత అంటే కనుక 40 + 2 = 42 సరిపోయింది. 4 6 24 4 6 24 ఇంకా 2 ఉంది. 4 10 40 + 2 42 సరిపోయింది. అందుకని క్లియర్గా 104 ఎంత అంటే కనుక 400 అని చెప్పొచ్చు. ఎగెస్ట్రా 0 ఉంది కాబట్టి 0. అందుకని ఆన్సర్ ఎంత అంటే కనుక ఏం చెప్పొచ్చు అంటే 4000 అని చెప్పుకోవచ్చు. 4000 అని చెప్పుకోవచ్చు. చూడండి ఒకసారి ఎంత సింపుల్గా మాట్లాడుకున్నామో. కాన్సెప్ట్ తెలిస్తే అంత అలవాగ్గా మాట్లాడుకోవచ్చు. ఏందా కాన్సెప్టు? అసలు అంటే కనుక 100%, అసలు అంటే కనుక 100%, వడ్డీ రేటు అంటే కనుక సంవత్సరానికి అని అర్థం. ఒక సంవత్సరానికే ఎప్పుడు వడ్డీ రేటు చెప్పినా సంవత్సరానికే. ఒక సంవత్సరానికి 6% అయితే 3 సంవత్సరాలకి 18%, ఒక సంవత్సరానికి 8% అయితే 5 సంవత్సరాలకి 40% వడ్డీ, ఒక సంవత్సరానికి 12% అయితే 4 సంవత్సరాలకి 4 12 48% వడ్డీ. అలా మనకి 106% వడ్డీ వచ్చింది. మన ప్రకారంగా 106% ఆ ప్లేస్లో వాడు చెప్పింది 4240. అందుకని 106% 4240 అయితే అప్పు ఎంత అంటే 100% ఎంత అని అంత. అందుకని క్లియర్గా 4 104 24 అయింది. చివర 6 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4తోటే గుణించాలని ఉద్దేశంతో వేసుకున్నాం. 4 6 24 ఇంకా 2 ఉంది, 4 10 40 + 2 42. అందుకని సేమ్ పాయింట్, 104 400 ఎగెస్ట్రా 0 కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 4000 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రకంగా ఆలోచించుకుంటూ లెక్కలను చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎట్టి వస్తువులు కూడా టైం వేస్ట్ అనేది చేయొద్దు. జస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్పుకొని దాని మీద ఉన్నటువంటి ఒక 2 3 లెక్కలు మనం డిస్కస్ చేసుకుంటున్నాము, జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఆ కాన్సెప్ట్లో ఉపయోగించుకుంటూ ఒక ర్యాపిడ్ రివిజన్ లాగా మీ దగ్గర ఉన్నటువంటి నోట్స్ని రిఫర్ చేసి చూడండి ఒకసారి, చాలా స్పీడ్గా అలవాటు అయిపోతాయి. ఓకే, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి.